హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ న్యూస్. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని 15 జూలై లోపు విడుదల చేయాలి అని చెప్పేసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జరిగినటువంటి పంచాయతీరాజ్ శాఖ అధికారుల మీటింగ్లో చెప్పడం జరిగింది. ఈ నియామకాలని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా చేపట్టాలి అని చెప్పేసి మనకి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇప్పుడు టీవీ ఛానల్స్లో కూడా ఈ యొక్క న్యూస్ అనేది స్క్రోల్ అవుతుంది. సాక్షి న్యూస్ అఫీషియల్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఇందులో మనకి దీనికి సంబంధించినటువంటి న్యూస్ వేశారు. గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలకి గురించి ఇందులో పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. గ్రామ సచివాలయాలను 2 అక్టోబర్ ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ప్రతి 2000 మందికి గ్రామ సచివాలయం ఉండాలని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయంలో ఉద్యోగాల నియామకానికి 15 జూలై నాటికి నోటిఫికేషన్ జారీ చేయాలని జిల్లా ఎంపిక కమిటీ డిఎస్సీ ద్వారా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అత్యంత పారదర్శక విధానంలో ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహించాలి అని చెప్పేసి స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాల్లో కల్పించే ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలన్న విషయం యువతకు స్పష్టంగా తెలియచేయాలి అని చెప్పేసి అన్నారు. అంటే ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలపడం జరిగింది. చాలామందికి డౌట్ ఉంది, ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు కాదేమో, అవుట్సోర్సింగ్ జాబ్స్ ఏమో అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పేసి దీని ద్వారా స్పష్టమవుతుంది. గ్రామంలో ఇప్పటికే ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా మరో 10 మందికి ఈ ఉద్యోగాలు ఇస్తున్న విషయం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి సూచించారు. వివిధ అర్హతలు ఉన్న వారిని పరిగణలోనికి తీసుకోవాలని, వారంతా తమకు నిర్ణయించిన ఏ పనైనా చేయగలిగేలా తీర్చిదిద్దాలన్నారు. మంచినీటి ఎద్దటికి తావు లేకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని, అందుకోసం డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా చేపట్టాలని తెలిపారు. ఒక జిల్లాను యూనిట్గా తీసుకుని ఆ జిల్లాలో తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలన్నింటినీ పరిగణలోనికి తీసుకోవాలన్నారు. రాబోయే 30 ఏళ్ళు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్పొరేషన్ ప్రణాళికలు రచించుకొని అమలు చేయాలని చెప్పేసి స్పష్టం చేశారు. ఇవి అధికారులకి డ్రింకింగ్ వాటర్ గురించి చెప్పినటువంటి విషయాలు. మనకు కావాల్సింది ఈ గ్రామ సచివాలయాలకు సంబంధించి 1,60,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 15 జూలై నాటికి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. 15 జూలైను కానీ 15 జూలై లోపు కానీ ఈ 10-15 రోజుల్లో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 1,60,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఈ ఎంపిక అనేది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, జిల్లా ఎంపిక కమిటీ ద్వారా ఈ యొక్క ప్రక్రియ అనేది, నియామక ప్రక్రియ అనేది చేపడతారు. ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు. వివిధ అర్హతలు అంటే 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకి ఈ యొక్క జాబ్స్ అనేవి ఇవ్వబోతున్నారు. అవి ఏ జాబ్స్ అనేది మనకి స్పష్టత రావాల్సి ఉంది. నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. అయితే ఇవి వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ మ్యాక్సిమం 1 ఆగస్టులో ఉండే అవకాశం ఉంది. 1 సెప్టెంబర్లో ఇంటర్వ్యూలు నిర్వహించి 2 అక్టోబర్ మీకు దీనికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ ఇవ్వబోతున్నారు. 3 నెలల్లో మీరు దీనికి సంబంధించినటువంటి ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి మంచి అవకాశం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఓకే, మన వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.